ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకునబోయే పాఠము నయమానుని కుష్ఠరోగము స్వస్థమగుట. మన పాఠం యొక్క పాఠ్యాంశము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. మన పాఠాన్ని స్టార్ట్ చేసే ముందు వేద గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, గాని అతడు కుష్ఠరోగి. ప్రైజ్ ద లార్డ్. కిడ్స్, మనము ముందు పాఠంలో ఏం తెలుసుకున్నామంటే, ప్రవక్త అయిన ఎలీషా తన సేవను ప్రారంభించిన తర్వాత అతడు షూనేమను ప్రదేశమునకు వెలుచు వస్తూ ఉండేవాడు అన్నమాట. అప్పుడు ఒకనొక సమయంలో ఆ షూనేమ్ ప్రదేశంలో ఒక గనురాలైన స్త్రీ వచ్చి వెలుచున్నటువంటి దైవజనుడు, చాలా భక్తిపరుడు గనుక ఇతనికి మన ఇంట్లో ఒక గదిని సిద్ధం చేసి ఇద్దామని తన భర్తతో చెప్పి తనకు ఒక గదిని ఇస్తుందన్నమాట. ఈ విధముగా తను ఆదుకున్నటువంటి ఆ షూనేమ్ స్త్రీకి ప్రవక్త అయిన ఎలీషా ఏదైనా చేయాలనుకొని ఆమెకున్న కొరతలు ఏంటని తెలుసుకొని ఆమెను ఆశీర్వదించినప్పుడు ప్రభు అయిన దేవుడు ఆమెకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాడనమాట. తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత ఆ కుమారుడు చిన్న తలనొప్పి వచ్చి చనిపోయినప్పుడు తిరిగి ఎలీషా వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి ఆ కుమారుణ్ణి ఏ విధంగా బతికించాడు అనే విషయాలన్నింటినీ మనము ముందు పాఠంలో తెలుసుకున్నాము. మరి ఈ దినమున ఈ పాఠంలో ఏం తెలుసుకోబోచున్నామంటే, ప్రవక్త అయిన ఎలీషా తన సేవను కొనసాగిస్తున్న కాలంలో సిరియా దేశంలో ఒక సైన్యాధిపతి ఉండేవాడు అన్నమాట. అతడు బహు పరాక్రమశాలి, అలాగే రాజుకి చాలా బహుప్రియుడు. అతని పేరేంటంటే నయమాను. అతనికి ఉన్న లోపమల్లా అతను ఒక కుష్ఠరోగము కలిగిన వాడనమాట. అయితే ఆ రోజుల్లో సిరియా దేశం వారికిను ఇస్రాయెల్ దేశం వారికిను తరచుగా యుద్ధములు జరగటం వల్ల సిరియా దేశం వారు ఇస్రాయెల్ దేశమునకు గుంపులుగా వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఇస్రాయెల్ ప్రజల్ని చెరగా తీసుకొని వెళ్ళేవాళ్ళంట. అలా ఒక చిన్నది, అంటే ఒక చిన్న అమ్మాయి చెరగా తీసుకొని పోబడి నయమాను భార్యకు పరిచారం చేస్తూ, అంటే పనికత్తిగా నయమాను భార్యకు ఆమె ఉండేదన్నమాట. ఆ చిన్న అమ్మాయి తాను ఇస్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు తరచూ వెళ్ళేదన్నమాట. షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు మన యజమానుడైనటువంటి నయమాను తీసుకొని వెళ్ళినట్లయితే అతడు ఖచ్చితంగా కుష్ఠరోగం నుంచి నయమవుతాడని చెప్పి తన యజమానురాలైన నయమాను భార్యకు తాను చెప్తుందన్నమాట. అప్పుడు నయమాన్ ఏం చేస్తాడంటే ఆ చిన్నది చెప్పినటువంటి విషయాలన్నిటినీ తీసుకొని సిరియా రాజు నద్దకు వెళ్ళి అతనికి వివరముగా చెప్తాడనమాట. అప్పుడు సిరియా రాజు ఏమంటాడంటే, నేను ఇస్రాయెల్ రాజునకు ఒక పత్రికను రాసి సేవకుడితో పంపిస్తాను అని చెప్తాడనమాట. అట్లాగే ఆ సేవకుడు ఏం చేస్తాడంటే ఆ పత్రికతో పాటు ఇంకా ఏమేమి బహుమతులు తీసుకొని వెళ్తాడంటే, 20 మనుగుల వెండియు, 120,000 రూపాయల బంగారును, 10 దుస్తుల బట్టలను తీసుకొని వెళ్తాడనమాట. ఆ సేవకుడు వెళ్ళి ఆ పత్రికను ఇస్రాయెల్ రాజునకు అప్పగించినప్పుడు ఆ పత్రికలో ఏమని రాసుంటుందంటే, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను అని రాసుంటుందన్నమాట. ఎప్పుడైతే ఇస్రాయెల్ రాజు ఆ పత్రికను చదువుతాడో అతడేం చేస్తాడంటే తన వస్త్రములను చింపుకొని అతడేమంటాడంటే,
చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడినా, అంటే ఒకరిని చంపడానికైనా ఒకరిని బ్రతికించడానికైనా నేను దేవుడినా, ఒకరిని కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి, అంటే ఒకరికి కుష్ఠరోగం వస్తే నేను ఎలా ఆ కుష్ఠరోగాన్ని మాన్పగలను, ఇతడు ఈ విధముగా పత్రికను నా యొద్దకు పంపుట ఏమి, ఎందుకు పంపిస్తున్నాడు ఇలాంటి పత్రికను, నాతో గొడవ పెట్టుకుంటకు ఇది ఒక కారణములాగా నాకు అనిపిస్తున్నది అని చెప్పి తన మంత్రులతో అక్కడ ఉన్న వారందరితో ఇస్రాయేల్ రాజు ఆ వచ్చినటువంటి పత్రికను చదివి ఏడుస్తూ చెప్తాడనమాట. ఈ విషయాలను ప్రవక్త అయినటువంటి ఎలీషా విన్నప్పుడు, అంటే రాజు తన బట్టలు చింపుకొని ఆ వచ్చినటువంటి వర్తమానంను విని చాలా వ్యాకులంతో ఉన్నాడని, చాలా భయపడుతూ ఉన్నాడని ఎలీషా తెలుసుకున్నప్పుడు రాజు నాకు ఒక వర్తమానం పంపిస్తాడనమాట, నీవు బట్టలు చింపుకొనుట ఎందుకు, ఇస్రాయేలీల్లో ఒక ప్రవక్త ఉన్నాడని సిరియన్లు తెలుసుకునే విధముగా వారికి నీవు వర్తమానం పంపించుము, అప్పుడు అతడు నా యొద్దకు వస్తాడు. ఎప్పుడైతే ఇస్రాయేల్ రాజు ఈ వర్తమానాన్ని సిరియా రాజునకు పంపిస్తాడో అప్పుడు నయమాను వెంటనే ఇస్రాయేల్లో ఉన్నటువంటి ప్రవక్త ఎలీషా యొద్దకు తన రథమును గుర్రములు తీసుకొని వస్తాడనమాట. అప్పుడు ప్రవక్త ఎలీషా ఏం చేస్తాడంటే, నీవు యోర్దాన్ నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఎప్పుడైతే ఆ దూత వచ్చి, అంటే ప్రవక్త యొక్క సేవకుడు వచ్చి నయమానుకి ఏమని చెప్తాడంటే, ప్రవక్త ఎలీషా నిన్ను వెళ్ళి యోర్దాన్ నదిలో 7 మార్లు స్నానం చేయమంటున్నాడు, అప్పుడు నీ ఒళ్ళు బాగయ్యి నీవు శుద్ధుడు అవుతావని చెప్తాడనమాట. ఎప్పుడైతే ప్రవక్త అయిన ఎలీషా తన దూతతో వర్తమానం పంపుతాడో ఆ విషయాన్ని విన్న నయమాన్నకు బహుగా కోపం వస్తుందన్నమాట. అప్పుడు నయమాన్ ఏమని సమాధానం చెప్తాడంటే, ప్రవక్త అయిన ఎలీషా నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమున తన చెయ్యి రోగమున్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటిని. నయమాన్ ఏమని అనుకుంటాడంటే, ప్రవక్త ఎలీషా అతని వద్దకు వచ్చి నిలిచి అతనికి ఎక్కడెక్కడైతే కుష్ఠరోగం ఉందో అక్కడంతా అతని చెయ్యిని ఆడించి, ప్రభు అయిన యెహోవా నామమున నా కొరకు ప్రార్థన చేసి నాకు స్వస్థత కలిగేటట్టు చేస్తాడని నేను అనుకున్నాను. ఇంకా ఏమంటాడంటే, దమస్కులో ఉన్నటువంటి నదులైన అబానాయును ఫర్ఫరును ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, నదుల్లో మునిగి స్నానం చేసి నేను శుద్ధుణ్ణి కాలేనా అని అనుకొని రౌద్రంతో తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇస్రాయేల్ దేశంలో ఉన్న నదులన్నిటిలో కంటే మా దేశంలో ఉన్న దమస్కు దేశంలో ఉన్న నదులు శ్రేష్టమైనవి కావా, వాటిల్లో నేను స్నానం చేసి శుద్ధుణ్ణి కాలేనా అని రౌద్రంతో కోపం తెచ్చుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అప్పుడు నయమాన్ దగ్గర ఉన్నటువంటి తన దాసుల్లో ఒక అతను వచ్చి అతనితో ఏమని అంటాడంటే, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా, అంటే నిన్ను ఇంకేదన్నా కార్యము చేయమని, అంటే ఇంకేదన్నా గొప్ప కార్యము చేయమని, ఇంకేదన్నా పెద్ద పని నిన్ను చేయమని చెప్తే నువ్వు చేయకుండా మానేదవా, అయితే దానికన్నా స్నానం చేసి శుద్ధుడు కమ్మని చెప్పుట మేలు కదా అని చెప్పి ఆ దాసుడు అతనికి చెప్పినప్పుడు వెంటనే నయమాన్ ఏం చేస్తాడంటే, వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగుతాడనమాట. ఇప్పుడు అతని దేహము పసిపిల్ల దేహం వలె
అయిందంట. అంటే అతని శరీరము కుష్ఠరోగం నుంచి విడుదల పొంది పసిపిల్లవాడి శరీరం ఏ విధంగా అయితే స్మూత్గా ఉంటుందో ఆ విధముగా అతని శరీరం కూడా చాలా స్మూత్గా తేటగా తయారైందంట. ఎప్పుడైతే నయమాను శుద్ధుడై తన కుష్ఠరోగం నుంచి విడుదల పొందుతాడో అప్పుడు తన పనివారితో అందరితో కలిసి ప్రవక్త అయిన ఎలీషాను కలుసుకుంటూ వచ్చి ప్రవక్త అయిన ఎలీషా ముందర నిలబడి అతడు ఏమని చెప్తాడంటే, చిత్తగించుము, ఇస్రాయేలీల్లోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇస్రాయేలీల దేవుడు తప్ప లోకమంతటిను ఇంక వేరొక దేవుడు లేడని నేను చెప్తున్నానని చెప్పి నా దగ్గర నీవు ఖచ్చితంగా బహుమానములు తీసుకోవాలి అని చెప్పి ప్రవక్త అయిన ఎలీషాకి నయమాను చెప్తాడనమాట. ఇస్రాయేల్ దేవుడైన యెహోవా జీవంతోడు నేను ఆ బహుమానములు తీసుకొనునని ఖచ్చితంగా ప్రవక్త అయిన ఎలీషా నయమాన్తో చెప్పినప్పుడు అతడు ఎంతో బతిమలాడినా కూడా ఆ బహుమానములు అతని వద్ద నుండి తీసుకొనడన్నమాట. అప్పుడు నయమాన్ ఏమంటాడంటే, యెహోవాకి తప్ప దహన బలైను మరి ఏ బలైను ఇతరమైన దేవతలకు నేను ఇంకను అర్పింపను. అంటే నయమాన్ ఏమంటాడంటే, దేవుడైన యెహోవాకు తప్ప ఇతర దేవతలకు నేను బలిని అర్పింపను అని చెప్పి నా యజమానుడు అంటే సిరియా దేశపు రాజు రిమ్మోను గుడిలో వెళ్ళి ఆ రిమ్మోను గుడిలో దేవతకు మొక్కినప్పుడు అతడు నా చేయి మీద ఆనుకున్నప్పుడు నేను అతనితో పాటు మొక్కిన సంగతి ప్రభు అయిన యెహోవా ఆ సంగతిని గూర్చి నన్ను క్షమించునుగాక అని ప్రవక్త అయిన ఎలీషాతో నయమాన్ అన్నప్పుడు నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిస్తాడనమాట. అయితే ప్రవక్త అయిన ఎలీషాకు ఒక సేవకుడు ఉంటాడనమాట, అతని పేరు గెహాజీ. అతనేమనుకుంటాడంటే, ఈ నయమాను ఇచ్చినటువంటి కానుకలను బహుమతులను నా యజమానుడైనటువంటి ఎలీషా అంగీకరించుటకు అతనికి మనసు లేదు, అయితే యెహోవా జీవంతోడు నేను నయమాన్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతని దగ్గర ఏదైనా తీసుకొనవలనని వెంటనే పరిగెత్తి నయమాన్ ఎదుర్కొంటకు వెళ్తాడనమాట. ఎప్పుడైతే నయమాను గెహాజీ పరిగెత్తి రావడం చూస్తాడో రథము నుంచి కిందకి దిగి అతన్ని ఎదుర్కొని పోయి క్షేమమా అని అడుగుతాడనమాట. అప్పుడు గెహాజీ క్షేమమే అని చెప్పి నా యజమానుడు ఒక వర్తమానము పంపి ఉన్నాడు, ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిం మన్యం నుండి నా యద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మనుగులు వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని గెహాజీ నయమాన్ను అడిగినప్పుడు నయమాన్ ఏమంటాడంటే, నీకు అనుకూలమైతే 2 రెట్టింపు వెండిని తీసుకొనమని బతిమాలతాడనమాట. అయితే 2 సంచుల్లో 4 మనుగులు వెండి కట్టి 2 దుస్తులు బట్టలనిచ్చి తన పనివారితో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయారన్నమాట. ఎప్పుడైతే వారు గృహాన్ని చేరుకుంటారో ఆ మెట్ల దగ్గరే వాటిని గెహాజీ వారి యొద్ద నుండి తీసుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి వాటిని దాచేసి వారికి సెలవీయగా వారు తిరిగి వెళ్ళిపోతారనమాట. అప్పుడు గెహాజీ ప్రవక్త ఎలీషాని కలుసుకుంటకు వెళ్తాడనమాట. అప్పుడు ప్రవక్త ఎలీషా గెహాజీని చూసి, గెహాజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చుచున్నావని అతను అడిగినప్పుడు, నీ దాసుడినైన నేను ఎక్కడికి పోలేదని అతడు సమాధానం చెప్తాడనమాట. ప్రవక్త ఎలీషా ఏమంటాడంటే, ఆ మనుషుడు అంటే నయమాను తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు నీ వద్దకు వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా అని అడుగుతాడనమాట. ఇంకా ఏమని గెహాజీని ప్రవక్త ఎలీషా అడుగుతాడంటే, డబ్బును సంపాదించుకోవడం కానీ వస్త్రాలని కూర్చుకోవడం కానీ
ఒలివ చెట్లు తోటలను సంపాదించుకోవడం కానీ, ద్రాక్ష తోటల్ని సంపాదించుకోవడం కానీ, గొర్రెల్ని, ఎడ్లని, దాసాదాసీలను, అంటే మనకు దాసులను దాసీలను సంపాదించుకునేటకు ఇది సమయమా అని అడిగి తర్వాత ఏం చెప్తాడంటే, కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా, అంటే సర్వకాలం అంటే ఇంకా రాబో కాలం అంతా ఎల్లప్పుడూ నయమాను విడిచిపెట్టేటువంటి కుష్ఠరోగమును నీకును నీ సంతతికిని అంటే నీ రాబో తరముల వారికి ఎల్లప్పుడూ ఉండునుగాక అని చెప్పిస్తాడనమాట. వెంటనే గెహాజీ మంచువలే కుష్ఠరోగం కలవాడే ప్రవక్త అయినటువంటి ఎలీషాను విడిచి వెళ్ళిపోతాడనమాట. ఈ విధముగా కిడ్స్ సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ కుష్ఠరోగము నయమవుతుందన్నమాట. మనం ఇంకో ముఖ్య విషయం గమనించాల్సింది ఏంటంటే కిడ్స్, నయమాను సిరియా దేశంలో అంత పరాక్రమశాలి అయినటువంటి సైన్యాధిపతి ఎందుకు అయ్యాడు అంటే, యెహోవాయే అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతను సిరియా దేశంలో అంత పరాక్రమశాలిగా మారాడు. అలాగే యెహోవాయే అతనికి తోడయ్యుండి సిరియా దేశమునకు జయం కలుగుటకును సిరియా దేశపు రాజు కన్నుదృష్టికి అతడు ఘనుడై దయ పొందెను. ఈ పాఠం నుంచి నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, దేవుని సేవకులు మనకి ఇవ్వబడిన ఆలోచన మన ఇష్టమునకు వ్యతిరేకముగా ఉన్నా సరే మనస్ఫూర్తితో దాన్ని మనము చేసిన ఎడల దేవుడు మనలను ఆశ్చర్యమైన విధంగా ఆశీర్వదిస్తాడు. అలాగే మనము దేవుని దృష్టికి మరుగు చేసి ఏ కార్యమును చేయలేము. మనం ఏం చేసినను దేవునికిని పరిశుద్ధులకును భయపడి యథార్థమైన కార్యములు చేయాలి. నేర్చుకోవలసిన కంఠత వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.